అందరూ వచ్చి టికెట్ తీసుకోండి. ఏ పై ఆఫీసర్ చెక్కింగ్ వస్తాడు అందరూ అన్యాయంగా దొరికిపోతారు. తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, టికెట్ తీసుకోండి. ఒరే అబ్బాయిలు, లోపల దిక్కుమాలినంత చోటు ఉంది, వచ్చి కూర్చోండి. కాస్త పిల్లగాలి తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగాలైనా పీల్చుకుంటాం. వీళ్ళ నోట్లో నోరు పెట్టాను చూడు, నన్ను అనుకోవాలి. లోపలంతా ఖాళీ పెట్టుకోండి. బాబు మాట్లాడుతున్నా చెప్పరా? ఏంటి తీసుకున్నావు? చాలా మంచి డార్లింగ్, ఏంటి మంచి విషయాలు స్మార్ట్ గా ఉన్నా బాబా? నాకు అర టికెట్ ఇవ్వండి అంకుల్. ఇదిగా బావా అన్నాడు టికెట్ తీసుకోలేదు. ఒరే బామృతి, వచ్చి టికెట్ తీసుకురా. సరే సరే, ఒక అర టికెట్ ఇవ్వు. నీ కర టికెట్ రా. అయితే వాడికి ఎందుకు ఇచ్చావు? వాడు నిక్కర్ వేసుకున్నాడు కాబట్టి వాడు కర టికెట్. నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి. ప్యాంట్ అయిపోతే ఏంట్రా? టికెట్ తీసుకోమంటే ప్యాంట్ ఇస్తున్నావు? నాకు టికెటే అవసరం లేదు. ఒరే, నీ ఐడియా నాకు తెలిసిపోయింది కానీ బాబు చూసి నేను తట్టుకోలేదు. వెళ్ళబా, వెళ్ళి కూర్చో. నేను టికెటే అడగను. వెళ్ళు. ఆహా, టికెట్ ఎక్కడానికి మాత్రం బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి. చూసుకోకండిరుకులో నువ్వేంట్రా? వెళ్ళి ఎవరి దగ్గర కూర్చో. సరిగి నుంచో. బస్ ఎక్కితే ఎలా నుంచాలో తెలీదా? గుద్దడానికి ఎక్కుతున్నావు బస్సు? ఇట్లా చదువుకోవడానికి పంపించారా, గుద్దుకోవడానికి పంపించారా? అయ్యో చూసావటి, ఇలా వెనకలే. బా, అనర్థం ఉండేరా నీకు? ఖాళీగా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకురా ఎక్కేది? ఇలాంటి అందమైన అనుభవాల గురించి కదరా. మరి ఇదేంటి పుత్తుడిలా పోదు కొడుతున్నాడు? అదే ఛాన్స్ మనకు వస్తే ఎంజాయ్ చేస్తా. ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకి అంటారు. నువ్వన్నావేంటి? అమ్మాయి మాత్రం చెప్పాలా, చేంజ్ కోసం మనం చెప్పకూడదా? చెప్ప చెప్ప చెప్పకూడదు. నువ్వు మాట్లాడుకో బావా. మాట్లాడతా బావా. సిస్టర్ జాగ్రత్త. ఏ సిస్టర్? ఎందుకే ఫీల్ అవుతావు? సీని సమ్మె తెలిసిందిగా, ఊరుకో, ఫీల్ అవ్వకు. లక్ష్మి నిన్నే చూస్తుందిరా. అప్పు కాలేజ్కి వచ్చింది దాన్ని చూడ్డానికా? మళ్ళీ చూస్తుందిరా. గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. నౌ ప్లీజ్ సిట్ డౌన్. వెల్కమ్ టు అవర్ సైన్స్ ప్రోగ్రామ్. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బాటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషి కావాల్సినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్న బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్ అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు ఉప్పింది తరిగింది, ఒక మాట ఉప్పింది తరిగింది. రామకృష్ణ, నువ్వు పెన్సిల్కి ఎక్కువ, పెన్నుకి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలన అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే. కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం
లాకి గాయస్. ఈ లీఫ్ లో ఒకటి పత్రదళము, అదిగో టూ పీస్ జాకెట్, బ్యాక్ లో ఉంది బ్రాకెట్, గురి చూసి కొట్టావంటే నీకు చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా చచ్చినోడా బయటికి రారా చెత్త. పర్వాలేదురా బావ, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చిపెట్టాకొచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్, ఆ హోల్ వేయడం కాదు రా, ఈ హోల్ వేసి చూపించు. ఇంత పెద్ద గేమ్ రిప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, ఆ దమ్ము వేసి చూపించు. ఇది నేను పెద్ద బ్రహ్మ విద్య అదికంత సీన్ లేదు, లేకపోతే దేశవాడేగా. అవును ఏంటి అయితే ఎక్కడ చెప్పు. లక్ష్మికి లక్ష్మికి సీను లక్ష్మి ఇస్తారా? సీను కమ్యా, సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాఠం చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. సీను కాని భయ్యా, ఏం మగడవయ్యా నువ్వు, మొట్టకాయ కొట్టమంటే కట్ట వదిలేస్తావా? లక్ష్మి సీను దిమ్మ తిరిగిపోవాలి, కొట్టు కమాన్. వన్ ఈ రెండు ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు. మరి ఆ లోడ్ అండి? రే కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు, నీకు అనవసరమైన విషయాలు తల దూర్చేవనుకో, తర్వాత దూర్చడానికి తలే ఉండదు. చెప్పించాయి అలాగేనండి. నమస్కారం అయ్యా. నమస్కారం, ఏంటి ఇంత ఆలస్యం, డబ్బు తెచ్చావా? తెచ్చానయ్యా. అయినా మా ఏ వ్యాపారాలండి, అమ్మ పోతే అడవి కొనపోతే కురివి, ఇవే వ్యాపారాలండి. ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు? కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే అయ్యా. తమరి మాట అంటే మాటే, రేట్ అంటే రేటేనండి అయ్యా. ఏ ట్రాక్టర్ పెట్టుకో, కాయలు తింటారా త్వరగా కానివ్వండి. ఏం చదవయ్యా, ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? కాపు మాత్రం బాగానే ఉందండి, దిగుబడి చాలా తగ్గిందండి. కిందసారి నాలుగు ట్రాక్టర్లు వచ్చాయండి, ఈసారి రెండు ట్రాక్టర్లేనండి. ఈ దిగుబడి ఎందుకు తగ్గిందంటే, అవుతావా అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. వెళ్ళా మామయ్య, ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే? అల్లుడి గారు, ఆ వివరాలు నేను అడిగాను, మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు, నా కొడుకనే అనుకున్నాను. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. ఒరే ముద్దుకృష్ణ, ముద్దుకృష్ణ కాదు రామకృష్ణ. వెరీ గుడ్ వెరీ గుడ్, ఏదో కృష్ణ ముద్దో ఎద్దో. అబ్బో పొద్దు పొద్దున్నే గుద్దావు కదరా, అబ్బో అరే గుద్దడం కాదురా, లేకపోతే ముందు ఎట్టుకో. నమస్కారం చేస్తూనే కదరా, నోటితో కూడా చెప్పచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళు చూడగానే జెండి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓవరాక్షుద్రు సుశాబు గారు రియాక్షన్ ఎట్లా ఉందో? ఇంకెప్పుడైనా కనుక నాకెదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా? మాస్టారా ఏట్రా, కొత్తగా నత్తి వచ్చిందా ఏంటి? నత్తిగా సార్, మట్టి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా, ఒరే గుండు గుండు కా సార్, నా పేరు పండు. ఏదో లేదా, అదే పగులుతుంది. ఎవడరా నాకు మట్టి మరుపు చెప్పింది? ప్రిన్సిపాల్ గారు.
ప్రిన్సిపాల్ గారా? ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? అరే నేను టైం టేబుల్ లో స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్ రా. స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకుని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఇదిగోండి తెచ్చావా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, ఓ వంద కొట్టండి. ఏంట్రా స్లిప్ కుట్టిప్పా? నా మందుకు చంద బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? చెప్పమంటారా? ఏంటో నువ్వు చెప్పేది? అందరి ముందు హలో చూసుకోండి. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఎటు విప్తానంటే రై సుబ్బరావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి సినిమా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన్ చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చిపూతులు మాట్లాడుతున్నారా? అయ్యో భూతేం కాదండి, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి వండి నేను చెప్తాను. భూతి లేకుండా చెప్పు. పదగొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి వండి తీసుకో. సరే కాలేజీ జుట్టు.